నన్ను తానా మీద వీడియో చేయమని అడిగారండి. తానా అంటే ఏంటి, ఎవడు స్థాపించాడు, ఏంటి దాని కథ, కమిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు ప్రెసిడెంట్స్, వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి, నీతి ఏంటి, న్యాయం ఏంటి, వారు అన్యాయం ఏంటి, నిజమేంటి, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి కదా, ఫుడ్ డే టు బాగోలేదని మిర్చి వాళ్ళు ఎవరో పోస్ట్ చేశారు, ఇప్పుడు ఫ్రెండ్ పంపాడండి న్యూ ఇయర్స్ నుంచి కొట్టుకుని చేస్తున్నారు అలాని, జూనియర్ ఎన్టీఆర్ బ్యాచ్ అండ్ లోకేష్ బ్యాచ్ కొట్టుకుంటున్నారంట. తర్వాత ఇంకో పాయింట్ ఏదో ఉంది మాస్టరు, ఏదో పాయింట్ బడ్జెట్, తర్వాత అసలు నిజంగా వాళ్ళు చేసే ట్రూత్ ఏంటి. సో దీనికోసం నేను పాయింట్స్ క్యాచ్ ఉంది ఆల్రెడీ, కానీ మీకు తెలుసు కానీ బుక్ రాస్తున్నారు ఆయన. యాక్చువల్లీ తానా గురించి ఆయన షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే ఆయన బుక్లో రాయబోయే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో చెప్తే భావ్యం కాదు కాబట్టి ఆగాననమాట. అదే అండి సంగతి. చూసారు కదా వీడియోలు, ఒక్కొక్కరికి 100K 200K శాలరీ ఉంటుందండి. అది మనం అమెరికాలో చేసేది. అమెరికా అంటే ఏదో స్వర్గం అని, ఓన్లీ ఐఐటిలో చేరిన వాళ్ళు వెళ్తారని అదంతా భ్రమ. చూసారు కదా, మీరు కమ్మాడైతే కమ్మ సంఘం తీసుకొస్తుంది, రెడ్ అయితే రెడ్ సంఘం తీసుకొస్తుంది, అలా ఏ కులపాడికి ఆ కులప సంఘాలు ఉన్నాయండి. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళంతా బల్బ్స్ కొట్టుకున్న బల్బ్ బ్యాచ్ అనమాట. వీళ్ళందరికీ బాడీ షాప్స్ ఉంటాయి తెలుసు కదా. తెలుగు సినిమా కాస్ట్లీ యాక్టర్ని పెట్టి తెలుగు సినిమా ప్రొడ్యూస్ చేయగలిగే అంత బల్సిన డబ్బులు ఉంటాయండి వీళ్ళకి. సో అది మాస్టర్ చెప్దాం విడే డీటెయిల్గా. ధన్యవాదాలు. తెలుగులో ఒక ఆయన ఈమెయిల్ రాయడం జరిగింది, కుమార్ గారు ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్లో రిలీజ్ చేయండి, మన వాళ్ళకి ఇంకా ఇండియన్స్కి కనెక్ట్ అవుతుంది అని. అదేంటంటే కుడోస్ టు యూ ఫ్యూ సజెషన్స్. 2016 అక్టోబర్లో రాయడం జరిగింది. కుమార్ డియర్ కుమార్, నేను మీ వీడియోస్ అన్నీ చూడడం జరిగింది. బేసికల్లీ నేను ఫ్రమ్ హైదరాబాద్, ఇక్కడ 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఇప్పుడు యుఎస్ సిటిజన్. యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, చాలా మంచి పని చేస్తున్నారు మీరు. జెన్యున్ లెజిటిమేట్ పీపుల్ అమెరికాలో ఉండేందుకు పీస్ఫుల్గా చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్, అభినందిస్తున్నాను. కానీ నా తరపున కొన్ని కామెంట్స్ కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ, ఇంప్రూవ్మెంట్స్, వాట్ ఎవర్ యూ కాల్ అని రాశారు. మీ వీడియోస్ అన్నీ మోస్ట్లీ $2 to $25 కమిషన్ ఏజెంట్స్ మీదే ఫోకస్ అయి ఉంది, గంటా కంపెనీలు. మీ వీడియోలు చూసే వాళ్ళకి బిగ్గర్ పిక్చర్ ఇవ్వాలంటే ఈ బాడీ షాప్ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్పగలగాలి అని రాశారు. అదేంటంటే దే రన్ ఇండియాలో పాలిటిక్స్ గ్రూమ్ చేస్తారు, ఇక్కడ కూడా పాలిటిక్స్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక కార్టెల్ లాగా, ఒక పావులు పొట్టలాగా తయారయ్యారు. వాళ్ళు ఈయన ఆర్గనైజేషన్స్ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. తానా అంటే చౌదరీస్, ఆట అంటే రెడ్డీస్. వాళ్ళు మళ్ళీ గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు. బట్ ఈయన ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ రాయలేదు, బహుశా తెలియక రాయలేదా, లేకపోతే ఆయన అందులో పని చేయట్లేదో తెలియదు. వైశ్యాస్ అయితే కొలంబస్లోను, అలా అన్ని కులాల వాళ్ళు అన్ని నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం ఇలాంటివి పెట్టడం జరిగింది. అందులో కూడా హైరింగ్ టేక్స్ ప్లేస్ అవుతుంది, అది ఏం రాయలేదు. బట్ నేను మీకు వ్యూవర్స్ తెలియడం కోసం చెప్తున్నాను అనమాట. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఫామ్ అయ్యాక సిచ్యువేషన్ అమెరికాలో ఇంకా వరస్ట్గా అయిపోయింది. ఎందుకంటే రీజన్ బేస్డ్ క్యాస్ట్ పాలిటిక్స్ కూడా మొదలయ్యాయి అనమాట. తెలంగాణ హైరింగ్ మీద తెలంగాణ వాళ్ళని హైర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం, చాలామంది తెలియదు. బాధాకరమైన విషయం ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ ఈ వీళ్ళని, ఇలాంటి ఫ్రింజ్ గ్రూప్లను ఎలా అలౌ చేస్తుందని అనేది ఆశ్చర్యకరంగా వ్యక్తం చేశారు. ఈ ఆర్గనైజేషన్ అన్ని ట్యాక్స్ ఫ్రీ వాలంటీర్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ బేస్డ్గా పెట్టుకుని సోషల్ ఎకనామిక్ కల్చర్ అని పెట్టడం జరిగింది. బట్ దాని వెనక చేస్తున్నంత భూత్ భాగోతం అని, ఇండియా నుంచి పొలిటికల్ లీడర్ని, టీవీ యాక్టర్ని, వీళ్ళని వాళ్ళని పిలిపించి రికార్డ్ డ్యాన్సులు వేయిస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఇది అని ఆయన రాయడం జరిగింది.
అసలు ఈ టీవీ యాక్టర్లు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో తెలుసాను. సరే ఇది ఓపెన్ సీక్రెట్, చాలామంది తెలుసు కానీ ఇంత క్లియర్గా తెలియదు. ఈయన ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈ ఆయన రాయడం ఏంటంటే ఆయన ఆ అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూడడం జరిగిందిట. అంటే ఆయన పర్యవేక్షణలో కదా ఆయన వాచ్ చేశారని రాశారు. $3,000 to $5,000 అంటే మీరు 63 రూపాయలు కదా లెక్కేస్తే 7 ఒక భారీ మొత్తంలోనే 2 to 5 లక్షలు ఒక నైట్కి ఈ టీవీ యాంకర్లు కొట్టేస్తారు. అందుకే వీళ్ళు హైదరాబాద్ నుంచి అమెరికా రావడానికి క్యూ కట్టేస్తారని, ఒక వారం రోజులు జలసాగా గడపడానికి వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మేనేజర్లు ఎందుకు అని రాశారు. వాళ్ళు వాళ్ళ ప్రైవసీ సీక్రసీని మెయింటైన్ చేయడం కోసం అని రాశారనమాట. ఆ తర్వాత ద నేమ్ ఆఫ్ H1B కంపెనీస్ అండ్ బ్లడ్ సెకింగ్ ఏజెంట్స్, మన తెలుగు వాళ్ళే ఇలాంటి భూత భాగవతాలు, భూత పురాణాలు, భూత రామాయణాలు ఇవన్నీ కూడా వెనక నుంచి నడిపిస్తున్నారనేది ఒక క్లుప్తంగా 1 వర్డ్లో రాయడం జరిగింది. మనం ఆల్రెడీ తెలుగు వాళ్ళు మిగతా కులాలు మిగతా భాషల వాళ్ళకి లాఫింగ్ స్టాక్ అయిపోయాం మనం. సో ప్రతి ఇంటికి ఇది పాకే వరకు మనం ఈ అవేర్నెస్ తీసుకురావాలని రాశారు. ఇది నీ ఆడియన్స్కి తెలుస్తుందని నేను రాస్తున్నాను. ఇలాంటి పాయిజనస్ ఆర్గనైజేషన్స్ ఇండియన్ కల్చర్ని ఇక్కడ పాడు చేస్తున్నాయని. నేను తెలంగాణ వాడిని కానీ భారతీయుని ఫస్ట్, తర్వాత సెకండ్ తెలుగు వాడిని అని రాశారు. తర్వాత చివరిగా తెలంగాణ వాడిని నేను విశ్వసిస్తానని రాశారు. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు.